పక్కగా పెట్టాలి. అలాంటి యూనియన్ల వ్యక్తి జనాలు వేసుకుంటున్నారు ముందే పూర్తాంతం అవ్వద్దు. దీన్ని ముందుగా తీసుకెళ్ళి మాట చేయాలి, తర్వాత న్యాయం చేయాలి, పనులు చేసి చెప్పాలి. ఆ విధంగా మేము మండలి గారు నేను మాట్లాడి కలిసి మీ అందరం ముందుగా ఆలోచన. అయితే ఇందులో చాలా మంది మన వాళ్ళు మంచిగా చెడు ఎక్కువ తీసుకుంటారు, బాగా ఉంటాయి చాలా మంది బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాలకొత్తలు ఇచ్చి మేము దీన్ని ముందుగా తీసుకెళ్లాలన్న ఆలోచనలో మేము కంట్రోల్ కట్టుకున్నాం. భార్య పిల్లలు కూడా తెలియదు, మేము ఒడిమ తీసుకున్నాం. అది ముందులో చాలా మంది కూడా తెలియదు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతాల కంపెనీ వాళ్ళు ఇక్కడ మన స్పాన్సర్ గా వచ్చారు, వాళ్ళు ఎంత ఇచ్చారో వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. కానీ మనలో చాలా మంది కంపెనీ వాళ్ళు వస్తారో స్పాన్సర్లు చేస్తారో వేలుకి వేలు ఇస్తారో తినేస్తున్నారో అన్న మాటలు తప్ప ఏదో ఏంటి కష్టపడ్డారో మన కోసం వచ్చారు, వాళ్ళు ఎంత ఇచ్చారో నిజాయితీ ఏంటి అది వాళ్ళు ఎవరో లేదు. మంచి అలాంటి మాట మంచిగా ఉన్నారు కూడా ఆటోమేటిక్ గా మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. ఇలా మీటింగ్ పెట్టామంటే మీ అందరి కళ్ళ ముందు జంటలు తెచ్చారు, ట్యాక్స్ తెచ్చారు, స్నాక్స్ తెచ్చారు. ఇది ఎంత కష్టం అవుతుందో అనేది నిన్న నుంచి ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు అంటే ఇంకా పేర్లు మనం ఎంత చేయకుండా మన మంచి బాధ్యత తీసుకుంటే నేసేరే వాళ్ళకి తెలుసు. ప్రాంతాలు ఇచ్చిన వాళ్ళకి 12,000 రూపాయలు నమ్ముతారా మీరు? ఎదుర్కొండ ఎక్కువ చెప్తున్నారు, అలా ఉన్నారు కాబట్టి ఎదుర్కొండ చెప్తున్నాం. వాళ్ళు డీలర్ 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 ఇచ్చి మీరా ఉండండి సార్, అదేం అవసరం లేదు. కానీ చరా చరా ఇంకోటి మేము ఏ ఏరియాకి వెళ్ళి మీటింగ్లు పెట్టినా చాలా చోట్ల ప్రాంతీయ భేదాలు, నేను లోకల్, నాకు పదవి కావాలి. అయితే ఇటువంటి భేదాలు ఏం పెట్టుకోవద్దు. మనది రాజకీయ పార్టీ కాదు, కరెంటు పార్టీ. కులం కూడా మనది కరెంటు కులం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది కరెంటు కులం అంతేకాని ఇది వేరే కులం కాదు, ఆ కులం కాదు, ఈ కులం కాదు. పార్టీ కూడా ఒకవేళ మన పార్టీ పెట్టదలుచుకుంటే కరెంట్ పార్టీ అనే పెడతాము. ఇవన్నీ అంత గట్టిగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనలో మనలో అపోహలు వచ్చి మనలో కొంతలు లేకుండా పక్కదారి పట్టిస్తున్నారు కొంతమంది. ఈ పక్కదారి పట్టకుండా ఉండడం కోసమే నేను ఇవన్నీ మీకు చెప్తున్నా. ఇది మనం 4 సంవత్సరాలు